హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు యూజ్ అయితే, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే టిప్స్ అన్ని కిచెన్కు సంబంధించిన టిప్స్ అన్నమాట. తప్పకుండా వీడియోని అయితే చివరిదాకా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో వెళ్తుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ఇలాంటి నిమ్మకాయలు పాడైపోయిన తర్వాత ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా, వీటిని అస్సలు పడేయద్దండి. వీటి వల్ల చాలా ఉపయోగము. వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను. పాడైపోయిన తర్వాత ఇంకా మనం పనికి రావని పడేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు చేసే పని అదే. కానీ ఇలాంటివి మన ఇంట్లో రాగివి కానీ కంచువి కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి అయితే మనము నల్లబడిపోతూ ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఏం కాదు, కానీ రెగ్యులర్గా వాడినా కూడా నల్లబడిపోతూ ఉంటాయి. ఎత్తి పెట్టేసినామంటే ఇంకా నల్లబడిపోతాయన్నమాట. అలాంటప్పుడు ఈ నిమ్మకాయని అయితే కట్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వంట సోడా, 2 సమంగా తీసుకొని కలిపేసేయండి. తర్వాత ఈ నిమ్మకాయ ఉప్పలు ఉన్నాయి కదండి, మనం కట్ చేసిన పాడైపోయిన నిమ్మకాయ ఉప్పలు అయితే తీసుకోండి. ఇప్పుడు వీటిని పైన ఇలా బోల్డింగ్ చేసేయండి, ఎందుకంటే నిమ్మకాయ వంట సోడా బాగా ఈ నిమ్మకాయ ఉప్పుకు పడుతుందన్నమాట. ఇలా తర్వాత దీన్ని తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి. ఉప్పు వంట సోడా కలిపిన నిమ్మకాయని ఇలా బాగా రుద్దేసినామంటే చాలా త్వరగా అనేది దీనికి ఉన్న నలుపు అనేది పోయి మనకు ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా రుద్దేసి పక్కన పెట్టేసేయండి ఒక 5 నిమిషాలు. అంతలోపే ఈ గిన్నె కూడా రుద్దేసుకుందాం అన్నమాట. నా దగ్గర ఇలాంటి కప్పులు గ్లాసులు అయితే చాలా ఉన్నాయి. కప్పు సాసర్ అంటారు కదండి, ఇవైతే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు కాంచీపురంలో అయితే వీటిని కొన్నాను, నా దగ్గర చాలా ఉన్నాయి. అవి నల్లబడిపోయినప్పుడు అయితే నేను ఇలా నిమ్మకాయలు పాడైపోయినప్పుడు కానీ అలాంటప్పుడు అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవి నీట్గా ఉంటే మనకి కాఫీ తాగడానికి బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు మనకు వాళ్ళ కాఫీ ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మనము వేస్ట్ అయిపోయినప్పుడు ఇవి పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత దానికి కూడా కప్పు కూడా రుద్దిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు ముందు రుద్ది పెట్టేసినాం కదా గ్లాసు, ఆ గ్లాస్ని అయితే తీసుకొని ఇలా రుద్దేసినామంటే ఇప్పుడు 5 నిమిషాలు నానింది కాబట్టి నీట్గా పోతుందన్నమాట. ఆ పులుపు దనానికి కొద్దిగా స్క్రబ్బర్ మాదిరి ఉండాలంటే ఉప్పు వంట సోడా వేసాం కదా, దానివల్ల నీట్గా పోతుంది. అస్సలు కొత్త వాట్ల తలతల మెరుస్తాయన్నమాట. వీటిని మనం కడిగి ఇంట్లో పెట్టుకున్నామంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది, ఎందుకంటే ముద్దు ముద్దుగా ఉంటాయి, కలర్ కూడా భలే ఉంటాయండి. ఇవి కడిగిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఎంత బాగా వస్తాయంటే మనం షాప్లో ఇప్పుడే తెచ్చుకున్నట్టుగా ఉంటాయన్నమాట. ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట. రుద్దేసిన తర్వాత మీకు అయితే కడిగి చూపిస్తా చూడండి. అప్పటికే ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉంది చూడండి. చూడు కడిగిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసినాయి చూడండి. ఇలాంటి వాటిలో మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి వాటిలో మనం కాఫీ ఇచ్చినామంటే కొద్దిగా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. మనం కూడా తాగాలంటే స్పెషల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫస్ట్ కడగక ముందు ఉన్నాయి కప్పులు అన్నమాట, నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాను కదా. ఇవి కడగక ముందువి, కడిగిన తర్వాత ఇవి చూడండి వాటికి వీటికి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. నేను చాలా రోజులైందండి వీటిని క్లీన్ చేయక, ఇవి ఎత్తి పెట్టేసినాను, మళ్ళీ నాకు యూజ్ అవుతుంది అనేసి తీసానన్నమాట. ఇంకా మిగతావి కూడా చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో, చాలా బాగా యూజ్ అవుతుంది కదా. నిమ్మకాయలు కుళ్ళిపోయి పడాలి అనుకున్న నిమ్మకాయలతోటి ఇంత బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి విమ్ లిక్విడ్స్ కానీ ప్రిల్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకున్నప్పుడు ఈ లిక్విడ్ అయిపోయింది అనేసి ఇంకా మనం పక్కకేస్తూ ఉంటాము ఈ డబ్బాని. ఇదైతే అస్సలు పడేయదండి. దాంట్లోనే మళ్ళీ కొద్దిగా మనం ఫస్ట్ అయిపోయిన డబ్బాలో ఇప్పుడు తెచ్చుకున్న విమ్ లిక్విడ్ అయితే పోయండి. ఇదైతే నాకు మా మేడి చెప్పిన టిప్ అన్నమాట, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ కూడా పోయండి. ఇప్పుడు కొద్దిగా పోసుకున్న దాంట్లో, ఎందుకు అంటే ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది కదా, మందంగా మనం వేసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువగా పడుతుంది, అలా ఊరికే వేస్ట్ అయిపోతుంది అనేసి ఇలా స్టవ్ తుడచడానికి కానీ చేతులు కడుక్కోవడానికి కానీ లేదంటే గిన్నెలు కడగడానికి కానీ ఇప్పుడైతే ఇలా పల్చగా అయి ఉంటుంది అన్నమాట, మనకి ఎక్కువగా వేస్ట్ అవ్వదు. అలాగే 1 మంత్ రావాల్సిన ఈ లిక్విడ్ అనేది 2-3 మంత్స్ వస్తుందన్నమాట ఇలా వాడుకోవడం వల్ల. మా మెయిడ్ అయితే ఇలానే వాటర్ వేసుకొని ఇంట్లో అయితే క్లీన్ చేస్తుంటుంది అన్నమాట. నేను ఒకసారి అడిగితే చెప్పింది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసమని ఇలా వేసుకుంటున్నాను. ఇదైతే చాలా రోజులు వస్తుందనేసి ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను అన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా రోజులు అయితే వస్తుంది, మనీని కూడా సేవ్ చేయొచ్చు.
టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్పు సావిత్రి గారు, ఇది మీకోసమే అనమాట టిప్పు. ఎందుకంటే మీరు నిన్నటి నుంచి కమెంట్ చేస్తున్నారు కదా, పల్లీలు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలక్క, పల్లీల గురించి టిప్ చెప్పండి అక్క అని. ఇదిగోండి మీకోసమే సావిత్రి గారు. ముందుగా పల్లీలను అయితే ఇలా ప్లేట్లకు పోసుకొని బాగా చూసుకోండి. అంటే ఏదైనా పురుగు పట్టినట్టు ఉన్నాయా, ఏదైనా పాడయ్యేటట్టు ఉన్నాయా అనేది అయితే ఫస్ట్ బాగా చూసి ఏవైనా బాగలేని ఉంటే తీసేసేయండి. ఎందుకంటే దీనివల్ల ఈ రెండు మూడు గింజల వల్ల బాగున్నట్టు కూడా పాడైపోతాయి కాబట్టి. అందుకని ఫస్ట్ ఇలా ఏదైనా పురుగు పడినట్టు ఉన్నా అలా తీసేసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టేసేయండి. తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే నేను మళ్ళీ డబ్బాలో పోసుదామంటే ఈ పప్పులు మిగిలిపోయాయన్నమాట, వేరుశనగ గుండ్లు. ఇవి దీంట్లోనే పోసేసినామంటే ఇవి కొద్దిగా ఏదైనా దీంట్లో పాడైపోయినా ఈ మిగతావి కూడా పాడైపోతాయి కాబట్టి ఇవి అయితే వేరే డబ్బాలకే పోసుకోండి. ఫస్ట్ అవి వాడుకున్న తర్వాత పాతవి మళ్ళీ కొత్తవి అయితే వాడుకోవచ్చు. అందుకోసమని అలా వేరే డబ్బాలకి పోసాను, దీంట్లోనే పోసుకోకుండా. తర్వాత బాగా నీట్గా క్లాత్తో తుడ్చండి, ఎందుకంటే దాంట్లో ఏవైనా మళ్ళీ పాడైపోయినది ఏదైనా పొడి అలా ఉన్నా ఇప్పుడు మనం పోసేటి కూడా పాడైపోతాయి కాబట్టి. తర్వాత డబ్బాలో కింద లవంగాలు అయితే వేయండి. లవంగాలు వేయడం వల్ల లవంగాల ఘాటుకు పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఒకలాంటి స్మెల్, అంటే నూనె మాదిరి స్మెల్ వస్తూ ఉంటాయి, అలా రాకుండా కూడా ఉంటాయి. తర్వాత అన్నీ ఇలా పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత దీనిపైన ఎండుమిర్చిని వేసేసి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటాయి. పాతవి వాడుకున్న తర్వాత ఇవి అయితే వాడుకోవచ్చు. ఇంకా ఒక టిప్ ఏంటంటే వీటిని వేయించి చల్లారిన తర్వాత డబ్బాల పోసి పెట్టుకున్నా కూడా అస్సలు పాడవమన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏదైనా యూజ్ చేసుకోండి. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి సావిత్రి గారు. నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్ చూడండి. మనం పంచదార అయితే ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, పంచదార ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది కల్తీ కలిసిందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలంటే ఈ విధంగా అయితే టెస్ట్ చేయొచ్చు అన్నమాట. పంచదారలో గోధుమ రవ్వ ఇవన్నీ రవ్వలు తక్కువ రేటు ఉంటాయి కదండి, అవన్నీ కలిపేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువగా వస్తుందనేసి షుగరు మనము కనుక్కోలేము కదండి దాంట్లో కలిపితే. ఎందుకంటే తెల్లగా ఉంటుంది, గోధుమ రవ్వ కలిపినా కూడా తెల్లగానే ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉంటారంట. అందుకోసమని ఈ విధంగా మనము ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో పంచదార వేసి బాగా ఇలా స్పూన్తో కలపాలన్నమాట. స్పూన్తో కలిపినప్పుడు కింద అంతా తెల్లగా రవ్వ మాదిరి ఉందంటే దాంట్లో రవ్వ కలిసిందని గుర్తుపెట్టుకోవాలి, లేదు కరిగిపోయిందంటే అది ఒరిజినల్ పంచదార అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదైతే కింద ఉండేది రవ్వ కాదనమాట, ఇంకా పంచదారనే నేను స్పూన్తో అంటే కరుగుతూ ఉంది అన్నమాట. దీంట్లో అయితే ఏమీ కలచలేదు. ఇలా అయితే టెస్ట్ చేసుకోండి పంచదారని. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్పు చూడండి. మనం ఇంట్లో అయితే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ చూసినా చీమలే పడుతూ ఉంటాయన్నమాట. మనము అన్నం డేక్షలకు కూడా చీమలు పడుతూ ఉన్నాయన్నమాట. రైస్ కుక్కర్కి అయితే రైస్ కుక్కర్ నిండా చీమలు పడుతూ ఉన్నాయి. ఎక్కడ సెల్ఫ్లో ఏది పెట్టినా మూతలు సరిగ్గా పెట్టకపోతే చీమలు పట్టేస్తూ ఉంటాయన్నమాట. అలా చీమలు పట్టినప్పుడు మనం మ్యాక్సిమం ఏం చేస్తామండి, అందరము ఇలా లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, లక్ష్మణ రేఖ అయితే గీస్తూ ఉంటామన్నమాట. లక్ష్మణ రేఖ గీస్తే చీమలు రావు అనేసి. ఒక్కొక్కసారి మన దగ్గర లక్ష్మణ రేఖ లేనప్పుడు మనము ఆ చీమల నుంచి తప్పించుకోవాలి, చీమలు పట్టకూడదు వీటికి అనుకున్నప్పుడు మన ఇంట్లో చాక్ పీస్ అయితే ఉంటుంది కదండి, కంపల్సరిగా ప్రతి ఒక్కరింట్లో చాక్ పీస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే ముగ్గులు వేస్తుంటారు కాబట్టి చాక్ పీసులు అనేది ఉంటూ ఉంటాయి. ఆ చాక్ పీస్ అయితే తీసుకోండి, ఆ చాక్ పీస్ను లక్ష్మణ రేఖ ప్లేస్లో చాక్ పీస్ను కూడా గీయండి. అలా గీయడం వల్ల చీమలు అనేది పారిపోతాయన్నమాట, ఆ చాక్ పీస్ స్మెల్ కూడా చీమలకు పడదు. మన దగ్గర లక్ష్మణ రేఖ లేనప్పుడు ఇలా చాక్ పీస్ని అయితే గీసి చీమల నుంచి చీమల పెడద నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట, చీమలు పట్టకుండా చేసుకోవచ్చు. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఆరోగ్యానికి కానీ పిల్లల ఎదుగుదలకు కానీ చాలా ఉపయోగపడే నువ్వులు అన్నమాట. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులను అయితే పిల్లలకి ప్రతిరోజు పెట్టాలి. ఒట్టి నువ్వులు ఇస్తే తినలేరు. అలా అని మనము పిల్లలకు ఎదుగుదలకు ఎక్కువగా ఇంపార్టెంట్ అయినది నువ్వులు అన్నమాట. నువ్వులు, బెల్లం, బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి నేనైతే ఇలా ముద్దలు అయితే చేశానన్నమాట. నువ్వుల ముద్దలు మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయన్నమాట, అప్పుడు ఇప్పుడు సీజన్ అనేది ఏది ఉండదు. మా పిల్లలకైతే ప్రతిరోజు పెడతానన్నమాట. అలా నువ్వులు ఒక కప్పు తీసుకున్నామంటే అదే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే బల్లారి కొబ్బరి కూడా ఒక కప్పు ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను అన్నమాట. నా దగ్గర బల్లారి కొబ్బరి కూడా ఎప్పుడు ఉంటుంది చూడండి, ఇది ఇంకా కట్ చేయనే కట్ చేయలేదు. అమ్మ వాళ్ళు తెస్తారు బల్లారి కొబ్బరి, అలాగే నేను కూడా ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటాను అన్నమాట. ఒక కప్పు ఒక గిన్నెని గిన్నె కూడా
ఇక నువ్వుల దాంట్లో వేస్తున్నాను అనమాట, నువ్వుల ముద్దల్లో. ఇప్పుడైతే ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ అయితే నువ్వులు అయితే పోసుకోవాలి. నువ్వులు ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా అంతే తీసుకోవాలని చెప్పాను కదా. ఇంకా నువ్వులను ఫస్ట్ పట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే ముందుగానే బెల్లం వేసినామంటే అస్సలు నువ్వులు అనేది అలానే ఉంటాయి, మెదగనే మెదగవు. పల్లెల్లో అయితే రోట్లో దంచుతారు కానీ మనం దంచలేము కాబట్టి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలన్నమాట. ముందుగానే బెల్లము నువ్వులు వేసి పట్టేసినామంటే అస్సలు మెదగవు. ఇప్పుడే కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి తర్వాత బెల్లము, కావలిస్తే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి కూడా వేయడం లేదు. ఇలా బెల్లము నువ్వులు కొబ్బరి వేసి మాత్రమే పడుతున్నాను. కొంతమంది అయితే యాలకులు కూడా వేస్తారు, మేమైతే యాలకులు వేయమన్నమాట. ఆ స్మెల్ దీంట్లోకి అంతగా బాగుండదు అనేసి చూడండి. ఇలా అయితే ఇంకా బెల్లము నువ్వులు కొబ్బరి కలిపి మిక్సీ పట్టేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉంటలుంటలు ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే మనకు ఇలా ముద్ద కట్టడానికి బాగొస్తుంది, అందుకోసం అనేసి ఇలా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలినట్టు కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చేసి పిల్లలకు ప్రతిరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తేనే పెట్టడం వల్ల పిల్లలకు చాలా బలం అన్నమాట. పిల్లల ఎదుగుదలకు కూడా మంచిది, ఎముకలు కూడా గట్టిపడతాయన్నమాట. ఎందుకంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు అన్నమాట. చాలా హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట హెల్తీ ఫుడ్ ఇదైతే. అందుకోసమని నేనైతే మా పిల్లలకు ప్రతిరోజు ఇస్తాను, నేను కూడా ప్రతిరోజు తింటానన్నమాట. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇదైతే. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇది కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, మిక్సీ పట్టేసినాం కాబట్టి ఇప్పుడే, అందుకని ఇలా కొద్దిగా పొడి పొడిగా చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత మనమైతే ఇంకా ముద్దలు కట్టుకోవాలి. ముద్దలు కూడా ఎక్కువగా లావుగా లేకుండా మీడియం సైజ్ కట్టుకోవాలన్నమాట. ఎక్కువగా లావుగా ఉంటే పిల్లలు తినలేరు, సగం తినేసి అలానే వదిలేస్తారు. అలా కాకుండా మనం లడ్డూ ఉంటుంది కదండి, ఆ సైజులో కట్టేసుకున్నామంటే రోజు ఒకటి తినొచ్చు, పిల్లలు కూడా మొత్తం తినేస్తారనమాట, మళ్ళీ మిగిలించరనమాట. ఇంకా ఎందుకంటే ఎక్కువ లావు కడితే ఎక్కువ అయిపోయిందని మిగిలిస్తారు. అలా కాకుండా ఈ సైజులో కట్టేసుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఒకటి లడ్డు అయితే తినేసేస్తారనమాట. చూడండి ఇలా నేనైతే అన్నీ కట్టి పెట్టేసుకొని 10 డేస్కి అయ్యేటట్టు చేసుకుంటానమాట. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను ఫ్రెష్గా. ఎప్పుడప్పుడు 10 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, 7th టిప్. చూడండి మనమైతే ఇంకా పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏ కూరగాయలు తెచ్చుకున్నా 2-3 రోజులకే వాడిపోతున్నాయన్నమాట. మనం తెచ్చుకునేటప్పుడే సగం వాడిపోయి ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం తెచ్చుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవడం ఒక్కొక్కటి తుడచాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఒక క్లాత్ పైన వేసి ఇలా ఫస్ట్ అయితే తూర్చేసేయండి తడి లేకుండా. ఇలా తూర్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గాజు సీసా కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ప్లేట్ పైన పోస్తున్నాను, ఇప్పుడైతే గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే తీసుకొని దాంట్లో అయితే ఈ పచ్చిమిర్చిని అయితే వేయాలన్నమాట. కవర్లో కట్టడం కంటే ఈ విధంగా డబ్బాలో వేసి పెట్టడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వేసేసి దీంట్లో కొద్దిగా పసుపు వేసేసి పెట్టేసినామంటే ఇంకా మళ్ళీ మనం 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. లోపల విత్తనాలు కూడా నల్లబడకుండా ఉంటాయి, మనం ఎన్ని రోజులు వాడుకున్నా కూడా పాడవకుండా అలానే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చూడండి ఇప్పుడైతే పసుపు కొద్దిగా వేసి ఇలా కలిపేసి ఇంకా పెట్టేసేయాలి, అంతేనండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. టిప్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.